హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ ప్రతిరోజు పత్రికామకంగా వచ్చే కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఈ క్వశ్చన్ పేపర్లో తెలంగాణ ఉద్యమం సంస్కృతి కళలు అనే సబ్జెక్ట్ నుంచి ఎలాంటి ప్రశ్నలు ఇచ్చారో చూద్దాం ఫ్రెండ్స్ ఆ ప్రశ్నలు ఆ ప్రశ్నలకు ఆన్సర్స్నైతే చూద్దాము ప్రతి ఒక్కరి ఈ వీడియోని వరకు చూడండి మొదటి ప్రశ్న చూసుకుంటే శాతవాహనుల శాసనాలు తెలంగాణ ప్రాంతంలో అనేక మంది హస్తకళాకారుల ఉనికిని నమోదు చేసినాయి ఈ క్రింది హస్తకళాకారులను వారి వృత్తులతో జతపరచము అనేసి క్వశ్చన్ ఇచ్చారు ఒకవైపు హస్తకళాకారులు వృత్తుల పేర్లైతే ఇవ్వడం జరిగిందనమాట మరొక వైపు జతపరచాల్సింది అయితే ఉంటుంది ఫస్ట్ ఏ చూసుకుంటే కన్నా కులరికులు కులరికులుని ఎవరంటారంటే కన ఈ కులరికులని కుండలు తయారు చేసేవాళ్ళు అనమాట కులరికులు అంటే కుండలు తయారు చేశారు వారిని కుమ్మరులు అనేసి పిలుస్తారు అనమాట కాబట్టి ఏను టూతో జతపరిచేదానికి అవకాశం అయితే ఉంటుంది ఏను టూతో జతపరచవచ్చు తర్వాత బీ చూసుకుంటున్నా మణికారులు ఫ్రెండ్స్ మణి కార్లు మణి మాణిక్యాలు వజ్ర వైడూర్యాలు తయారు చేసేవాళ్ళు అనమాట మణికారులను వచ్చేసినా ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో నగలు చేసేవారితో జతపరిచేదానికి అవకాశం అయితే ఉంటుంది ఒకటి ఏ టు బీ ఫైవ్ ఈ రెండు తెలిసిపోయాయి కదా తర్వాత ఆన్సర్ కూడా మనం ఇక్కడ చేసేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఆప్షన్ టూలో చూడొచ్చు ఏ టు బీ ఫైవ్ అనేసి ఉన్నాయన్నమాట తర్వాత సి మితికలు మితికలను అంటే కన్నా రాతిని పాలిచ్చేసేవారిని మితికలుతో జతపరిచేదానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత కొలికలు కొలికల్ని డి త్రీతో అనమాట చేనేత వారితో జతపరిచేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఏ టూ బీ ఫైవ్ సి వన్ డి త్రీ మనకి ఫస్ట్ రెండిటితోనే ఆన్సర్ గుర్తించుకోవచ్చు కులరికులు అంటే కుండలు తయారు చేసేవారు వారిని కుమారులు అనేసి పిలుస్తారు మణికారులు అంటే మణి మాణిక్యాలు వజ్ర వైడూర్యాలు అనేసి అంటారు అంటారు కదా ఆ పద్ధతిలో మణికారులు అంటే కన్నా నగలు చేసేవారిని మణికారులు అనేసి మణికారులతో జతపరచవచ్చు కాబట్టి ఈ రెండు తెలిసిపోయాయి కాబట్టి ఆప్షన్ టూ అనేది రైట్ ఆన్సర్గా మనము స్టార్టింగ్లోనే గుర్తించే దానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సై ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ భవనం ఆర్కిటెక్చరల్ డిజైనర్ ఎవరు అనేసి క్వశ్చన్ ఇచ్చారు ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ బెల్జియస్ బెల్జియన్ ఆర్కిటెక్ట్ ఎర్నెస్ట్ జాస్ఫర్ జాస్ఫర్ ఫ్రెండ్స్ ఆప్షన్ వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుందనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ అసఫ్ జాహీల కాలంలోనే ఈ క్రింది వార్తాపత్రికలు మ్యాగజైన్లు వాటిని స్థాపించిన వారితో జతపరచము అనేసి క్వశ్చన్ ఇచ్చారు ఒకవైపు వార్తాపత్రికల పేర్లు మ్యాగజైన్ల పేర్లు ఇచ్చారు మరొక వైపు స్థాపించిన వారి యొక్క పేర్లు అయితే ఇవ్వడం జరిగింది క్వశ్చన్ అయితే కన్నా చాలా టఫ్గా ఉంది కానీ ఇక్కడ ఇచ్చినటువంటి ఏబీసీడీలలో ఒక పత్రికకు సంబంధించి చాలామంది అభ్యర్థులకు తెలిసే ఉంటుందన్నమాట ఇమ్రోజ్ పత్రిక ఇమ్రోజ్ పత్రికను ఎవరు స్థాపించారంటే కన్నా షోయబుల్లా కాన్ఫరెన్స్ చాలామంది అభ్యర్థులకు తెలిసే ఉంటుంది ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే రాస్తారో అభ్యర్థులకు అందరికీ తెలిసే ఉంటుందన్నమాట ఎందుకంటే ఏదైనా ఎస్ఐ ఎగ్జామినేషన్లో కూడా ఇమ్రోజ్ పత్రిక పత్రికకు సంబంధించినటువంటి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి డీని త్రీతో జతపరిచేదానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో డీని త్రీ జతపరిచే దేంట్లో ఉన్నది అంటుకన్నా ఆప్షన్ ఫోర్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ చివరిలో డీ త్రీ అనేది ఆప్షన్ ఫోర్లో ఉంది కాబట్టి ఆప్షన్ ఫోర్ని ని కరెక్ట్ ఆన్సర్గా గుర్తించవచ్చు మీ తన్నీ జతపరచవచ్చు అనమాట ఎందుకంటే డి త్రీ అనేది వేరే ఆప్షన్ వన్ టూ త్రీలలో లేదు కేవలం ఫోర్లో మాత్రమే డి త్రీ అనేది ఉంది కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంబ్రోజ్ పత్రికను ఎవరు స్థాపించారంటే షోయేబుల్లా ఖాన్ స్థాపించారు తర్వాత ఏను టూతో జతపరచవచ్చు అనమాట ఆసిఫ్ ఉల్ అక్బర్ని వచ్చేసిన నారాయణరావుతో ఎస్ నారాయణరావుతో జతపరిచేదానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత సఫీర్ ఏ వచ్చేసి అంజద్ అంజాద్ అలీతో జతపరిచేదానికి అవకాశం అయితే ఉంటుంది తర్వాత ముషీర్ ఏ దక్కనొచ్చేసి పండిత్ కిషన్ రావుతో జతపరిచేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ విధంగా జతపరచవచ్చు కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ని చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ ఈ క్రింది రచయితలను వారి సాహిత్య గ్రంథాలతో జతపరచమనేసి అనేసి ఒక క్వశ్చన్ అయితే ఉంది ఈ క్రింది రచయితలను వారి సాహిత్య గ్రంథాలతో జతపరచమని ఒకవైపు రచ రచయితల పేర్లు ఇచ్చారో మరొక వైపు సాహిత్య గ్రంథాల పేర్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇప్పుడు మనం జతపరచాల్సింది ఉంటుంది ఇక్కడ ఫస్ట్ వచ్చేసి వల్లభాచార్య వల్లభాచార్యనే దేంతో జతపరచవచ్చు అంటే క్రీడాభిరామంతో జతపరిచేదానికి అవకాశం అయితే ఉంటుంది క్రీడాభిరామంతో వల్లభాచార్యని జతపరచవచ్చు అదేవిధంగా ఏకామ్రనాథుడు ఏకాంబ్రనాథుని వచ్చేసిందిను ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రంతో జతపరిచేదానికి అవకాశం ఉంటుంది తర్వాత కాసే సర్వప్ప కాసే సర్వప్పను వచ్చేసిందు సిద్ధేశ్వర చరిత్రంతో జతపరిచేదానికి అవకాశం ఉంటుంది తర్వాత కొరువి గోపరాజు కొరివి గోపరాజుని ఏ గ్రంథంతో జతపరచచ్చు అంటే కన కొరువి గోపరాజుని సింహాసన ద్వాత్రింపి ద్వాత్రింశికతో దానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అర్థమైంది కదా ఏ ఫోర్ బి వన్ సి ఫైవ్ డి టూ ఏ ఫోర్ బి వన్ సి ఫైవ్ డి టూ అనేటివి ఎక్కడున్నాయంటే అంటే కన్నా ఇక్కడ ఆప్షన్ త్రీలో ఉన్నాయి ఏ ఫోర్ బి వన్ ఫైవ్ డి టూ అనేటివి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసింది ఇక్కడ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి రామప్ప దేవాలయం గురించి ఈ క్రింది వాటిలో ఏవి సరైనవి కావు ఫ్రెండ్స్ సరికాని వాటిని గుర్తించాలి ఇక్కడ ఏబిసిడి అనేసి ఫోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఫోర్ ఆప్షన్స్లో సరికాని వాటిని గుర్తించాల్సి ఉంటుంది ఫస్ట్ ఈ దేవాలయాన్ని రుద్రదేవుడు నిర్మించినాడు ఈ దేవాలయాన్ని రుద్రదేవుడు నిర్మించినాడు అనేది సరికానిది అనమాట ఇది సరికానిది కాబట్టి ఇది కూడా దీన్ని ఆన్సర్గా గుర్తించవచ్చు ఎందుకు సరికానిది అనేసి అంటే కన్నా ఈ దేవాలయాన్ని గణపతి దేవుని యొక్క సేనాధిపతిని నిర్మించాడు ఫ్రెండ్స్ రామప్ప దేవాలయాన్ని గణపతి దేవుని యొక్క సేనాధిపతి నిర్మించాడు క్రీడ ఏమి ఇచ్చాడు ఈ దేవాలయాన్ని రుద్రదేవుడు నిర్మించాడు అనేసి ఇచ్చాడు కాబట్టి ఇది సరికానిదే ఇది సరికాదనమాట మొదటిది రెండవది ఇది శివాలయం ఆప్షన్ బి శివాలయం ఇది సరైనది ఫ్రెండ్స్ ఎందుకంటే కన్నా రామప్ప దేవాలయం శివాలయం అనమాట ఇది సరైనది ఆప్షన్ త్రీ చూసుకుంటే పేరిని నృత్య భంగిమలను ఈ దేవాలయంపై తొలిచారు ఇది కూడా సరైనదే ఆప్షన్ సి కూడా సరైనదే ఆప్షన్ డి చూద్దాం ఈ దేవాలయాన్ని రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో ప్రకటించింది ఫ్రెండ్స్ ఇక్కడ ఇది కూడా సరికానిది అనమాట డి అనేది కూడా సరికానిది ఇక్కడ సరికాని వాటిని గుర్తించండి అన్నారు కాబట్టి ఏ అనేది సరికాదు డి అనేది కూడా సరికాదు ఎందుకు సరికాదంటే డి ఈ దేవాలయాన్ని రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో వచ్చి ఫ్రెండ్స్ రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో ప్రకటించడం జరిగిందనమాట ఓకేనా కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చాడు రెండు వేల ఇరవై అనేసి ఇచ్చారు కాబట్టి ఇది సరికాదు ఇక్కడ రామప్ప దేవాలయం గురించి క్రింది వాటిలో స ఏవి సరైనవి కావు అనేసి ఇచ్చాడు ఏ అనేది సరైనది కాదు డి అనేది సరైనది కావద్దు కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ రైట్ ఆన్సర్ అవుతుందనమాట ఏ అండ్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సరికాని వాటిని గుర్తించాము కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ తర్వాత క్వశ్చన్ ఇది కాకతీయుల కాలం నాటి ఆయగార్ల వ్యవస్థలో ఈ క్రింది కులాలలో ఏది చేర్చబడలేదు చేర్చబడినటువంటి దాన్ని గుర్తించాలి కాకతీయుల కాలం నాటి ఆయగార్ల వ్యవస్థలో ఈ క్రింది కులాలలో ఏది చేర్చబడలేదు అంటే కోమటి కోమటి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఈ క్రింది ఏ ప్రాంతాలలో సార్వాయి పాపన్న కోటలను నిర్మించినాడు ఈ క్రింది ఏ ప్రాంతాలలో సార్వాయి పాపన్న కోటలను నిర్మించినాడు అనేసిన ఆన్సర్ వచ్చేసింది నువ్వు ఫ్రెండ్స్ ఆప్షన్ ఇక్కడ తాటికొండ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది షాపురం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది డి వేమలకొండ అనేది రైట్ ఆన్సర్ అవుతుందనమాట గీసుకొండ అయితే కాదు కాబట్టి ఇక్కడ ఏ బి డి అనేది రైట్ ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందనమాట ఈ ప్రశ్నకి ఈ క్రింది ఏ ప్రాంతాలలో సార్వాయి పాపన్న కోటలను నిర్మించిన ఆడగినా ఏ బి అండ్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుందనమాట నెక్స్ట్ ఏ చూద్దాం సమ్మక్క సారాలమ్మ జాతరకు సంబంధించి క్రింది వాటిలో సరైనవి ఏవి అనేసి క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ ఏబిసిడి అనేసి నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి నాలుగు ఆప్షన్స్లో సరైన వాటిని గుర్తించాల్సింది అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ అయితే చూద్దాం సరైనది సమ్మక్క సారాలమ్మ జాతర మేడారంలో ప్రారంభమవుతుంది ఇది సరైన ఆప్షన్ ఫ్రెండ్స్ బి చూద్దాం ఇది సమ్మక్క సారాలక్క ఇద్దరి సోదరీమణుల పోరాటాన్ని నిర్ స్మరించుకుంటుంది ఫ్రెండ్స్ ఇది సరి కానిదనమాట ఎందుకు సరికాదంటున్నా సమ్మక్క సారాలక్క ఇద్దరు సోదరీమణుల పోరాటాన్ని స్మరించుకుంటుంది అనేసి ఇక్కడ సోదరీమణులు అనేసి ఇచ్చారనమాట వీళ్ళు సోదరీమణులు కాదు సమ్మక్క సారక్క అనేవాళ్ళు సోదరి సోదరీమణులు కాదు ఎందుకు కాదంటన సమ్మక్క తల్లి అనమాట <imleading> సారాల వచ్చేసి కుమార్తె సమ్మక్క తల్లి సారాలమ్మ కుమార్తె కాబట్టి ఇక్కడ సోదరి మనులు అనేసి ఇచ్చారు కాబట్టి కాదనమాట తల్లి కూతుర్లు కాబట్టి ఇది సరికానిది ఆప్షన్ సి చూద్దాం జంపన్న సమ్మక్క సోదరుడు అనేసి ఇచ్చారు ఇది కూడా సరికానిది అనమాట ఎందుకంటే ఎందుకు సరికాదంటే జంపన్న సమ్మక్క కుమారుడు అనమాట జంపన్న సమ్మక్క కుమారుడు ఇక్కడ సోదరుడు అనేసి ఇచ్చారు కాబట్టి ఇది సరికానిది ఆప్షన్ డి చూద్దాం అసలు పండుగ మాఘమాసంలో శుద్ధ పౌర్ణమి నాడు మొదలవుతుంది ఇది సరైనది అనమాట ఇక్కడ ఎందుకంటే సమ్మక్క సారాలమ్మ జాతర మాఘమాసంలో శుద్ధ పౌర్ణమి నాడు ప్ర మొదలవుతుంది ఇక్కడ ఏ డి అనేటివి రెండు సరైనవి ఇక్కడ సరైన ప్రశ్న సరైన వాటిని గుర్తించమన్నారు ఏ డి అనేది రెండు సరైనవి అనమాట కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏ అండ్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది సినిమాలను వాటి దర్శకులతో జతపరచము అనేసి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది క్రింది సినిమాలను వాటి దర్శకులతో జతపరచమ ఇక్కడ ఇచ్చినటువంటి ఒకవైపు సినిమాల పేర్లు ఇచ్చారు మరొక వైపు దర్శకుల పేర్లు ఇచ్చారు ఇక్కడ ఏబిసిడీలలో ఈ నాలుగింటిలో చాలామంది గుర్తించగలిగే ఆప్షన్ ఏదైనా ఉందా అంటే కన్నా ఇక్కడ సి అనమాట బోలో తెలంగాణ సినిమాని ఎవరు ద ఎవరు దర్శకత్వం వహించారు అంటే జై బోలో తెలంగాణ సినిమాని దర్శకత్వం వహించినది నిమ్మల శంకర్ అనమాట శంకర్ గారు కాబట్టి ఇక్కడ సి దానికి వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది సి వన్ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ దొరసాని దొరసాని సినిమాని ఎవరు చిత్రీకరించారంటే కన్నా దొరసాని సినిమాని వచ్చేసిందు మహేంద్ర చిత్రీకరించారు ఇక్కడ మహేంద్ర చిత్రీకరించారు కేవీఆర్ మహేంద్ర అనమాట ఇక్కడ ఏను టూతో జతపరిచేదానికి అవకాశం ఉంటుంది మట్టి మనుషులు మట్టి మనుషులు సినిమాని ఎవరు జ చిత్రీకరించారంటే కదా మట్టి మనుషులు సినిమాను మట్టి మనుషులు సినిమాను వచ్చేసందును ఇక్కడ నర్సింగ్ జ చిత్రీకరించాడు నర్సింగ్ ఫ్రెండ్స్ ఇప్పటికే మనం అర్థమే ఇబ్బంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏదనేది ఏ టూ బి ఫోర్ సి వన్ ఏ టూ బి ఫోర్ సి వన్ ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్లు ఎక్కడున్నాయో చూసుకోవాలి ఏ టూ ఏ టూ బి ఫోర్ సి వన్ డి త్రీ అంటే మలేషియం వచ్చేసింది దేనితో జతపరచు అంటే కన్నా రాజ్ రాచుకుందతో జతపరిచేదానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ బట్ ఈ ప్రశ్నకు ఆన్సర్ మనకి ఫస్ట్లోనే అందరికీ గుర్తుంచుకోవాల్సింది అంటే కన జైబోలో తెలంగాణ అనే చిత్రాన్ని ఎవరు చిత్రీకరించారంటే కన్నా శంకర్ అనేది గుర్తించుకోవాలి అంటే సివన్ సి వన్ ఎక్కడుందో ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ ఇచ్చినటువంటి ఫోర్ ఆప్షన్స్లో సి వన్ ఎక్కడుందంటే కన్నా ఆప్షన్ ఏలో ఉంది సారీ ఆప్షన్ వన్లో ఉంది ఆప్షన్ ఫోర్లో ఉంది అంటే ఈ ప్రశ్నకు ఆన్సర్ వన్ కానీ ఫోర్ కానీ రెండిట్లో ఏదో ఒకటి అయి ఉంటుంది అంటే కాబట్టి ఇక్కడ రెండిట్లో ఇంకా మిగతా ఆప్షన్స్ కూడా చెక్ చేసుకుంటే కన్నా ఇంకా మిగతా జయబోల తెలంగాణ తర్వాత మట్టి మనుషుల సినిమా కానీ దొరసాని సినిమా కానీ అలాగే మల్లేశం సినిమాలలో ఏదో ఒక సినిమాకి సంబంధించినటువంటి దర్శకుని పేరు మీకు తెలిసిపోతే కన ఆ ప్రశ్నకు ఆన్సర్ అనేది గుర్తించవచ్చు అనమాట ఇక్కడ ఈ ప్రశ్నకు ఆన్సర్ మాత్రం ఆప్షన్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం నెక్స్ట్ యాభై ఒకటవ ప్రశ్న అనమాట ఇక్కడ చూసుకుంటే ఈ క్రింది ఈ క్రింది తెలంగాణలోని మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్టులను వాటి స్థానాలతో జతపరచము అనేసి క్వశ్చన్ ఇచ్చారు ఒకవైపు ప్రాజెక్టుల పేరు ఇచ్చారు మళ్ళా ఆ స్థానాల పేర్లైతే ఇవ్వడం జరిగింది బొగ్గులవాగు ప్రాజెక్టు బొగ్గులవాగు ప్రాజెక్టు ఎక్కడుందంటే గన ఫ్రెండ్స్ ఇక్కడ బొగ్గులవాగు ప్రాజెక్ట్ వచ్చేసిందిను భూపాలపల్లి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే ఉంది ఇక్కడ జయశంకర్ భూపాలపల్లి జిల్లా అనేది మీకు తెలిస్తే చాలు ఆన్సర్గా గుర్తించవచ్చు అనమాట ఇక్కడ ఇచ్చారు ఆప్షన్ త్రీలో ఉంది బొగ్గులవాగు వచ్చేసిందిను మల్హర్ రావు మండలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆప్షన్ త్రీతో చిత్తపరచచ్చు నెక్స్ట్ గొల్లవాగు గొల్లవాగు ప్రాజెక్ట్ ఎక్కడుందంటే గన గొల్లవాగు ప్రాజెక్ట్ వచ్చేసిందిను మంచిర్యాల జిల్లాలో అయితే ఉంది కాబట్టి బీన్ వచ్చే వచ్చేసిందు మనము ఫైవ్తో జతపరచేదానికి అవకాశం అయితే ఉంటుంది బీన్ ఫైవ్తో జితపరచచ్చు తర్వాత లంకసాగర్ లంకసాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ కదా ఖమ్మం జిల్లా పెన్బల్లి మండలం పెన్బల్లి మండలం ఖమ్మం జిల్లాలో ఉంది కాబట్టి సీను టూతో జితపరచచ్చు రామడుగు రామడుగు వచ్చేసిందు రామడుగు ప్రాజెక్ట్ వచ్చేసిందు నిజామాబాద్ జిల్లాలో ఉంది కాబట్టి రామడుగును వచ్చేసిందు దర్పల్లి మండలం నిజామాబాద్ జిల్లాతో జతపరిచేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇచ్చారు ఫస్ట్ ఏ త్రీ బి ఫైవ్ సి టూ డి వన్ ఈ విధంగా జతపరిచేదానికి అవకాశం ఇచ్చారు ఈ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసి ఏ త్రీ బి ఫైవ్ సి టూ డి వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుందనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ యాభై ఏడవ ప్రశ్న క్రింది వాటిని జతపరచము అనేసి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఒకవైపు స్థల స్థలాల పేర్లు ఇచ్చారో మరొక వైపు ఆ స్థలాలలో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి పరిశ్రమల పేర్లు ఇవ్వడం జరిగిందనమాట కరీంనగర్ కరీంనగర్లో దానికి ప్రసిద్ధి అంటుకన్నా అంటే ఏ పరిశ్రమ అయితే ఉంది అంటే పరిశ్రమ కానీ కళ కానీ ఏదైతే ఉంది కన్నా కరీంనగర్ సంబంధించిందో ఇక్కడ సిల్వర్ ఫిలిగ్రీతో జతపరిచేదానికి అవకాశం ఉంటుంది కరీంనగర్ని సిల్వర్ ఫిలిగ్రీతో జతపరచచ్చు తర్వాత పోచెంపల్లి పోచంపల్లిని ఇకత్తో జతపరిచేదానికి అవకాశం అయితే ఉంటుంది ఇకత్ నెక్స్ట్ త్రీ అనమాట ఇకత్ నెక్స్ట్ పెంబర్తి పెంబర్తిని వచ్చేసిను మెటల్ క్రాఫ్ట్తో జతపరచచ్చు నిర్మల్ నిర్మల్ని వచ్చేసి దేనితో జతపరచచ్చు అంటే కన్నా పెయింటింగ్తో జతపరిచేదానికి అవకాశం అయితే ఉంటుంది పెయింటింగ్తో జతపరచచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఏ ఫోర్ బి త్రీ సి టూ డి వన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుందనమాట కాబట్టి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఆప్షన్ త్రీ ఏ ఫోర్ బి త్రీ టూ డి వన్ అనేటివి ఇక్కడ త్రీలో ఉన్నాయి కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్నే చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అనమాట నూట ముప్పై నాలుగవ ప్రశ్న నూట ముప్పై నాలుగవ ప్రశ్న నెక్స్ట్ ఈ క్వశ్చన్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో క్రింది వారిలో ఎవరు సభ్యులుగా ఉండినారు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్లో క్రింది వారిలో ఎవరు సభ్యులుగా ఉండినారు అంటే నా ఆన్సర్ వచ్చేసిందినో ఆప్షన్ త్రీ ఫజల్ అలీ హెచ్ఎస్ కుంజ్రు కేఎం ఫనిక్కర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుందనమాట ఇవన్నీ ఫ్రెండ్స్ తెలంగాణ ఉద్యమం సంస్కృతి కళలకు సంబంధించి సబ్జెక్ట్ నుంచి వచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు అనమాట మిగతా ప్రశ్నలకి నెక్స్ట్ వీడియోలు అయితే చెప్తాను నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చాయనే అనే దానికి సంబంధించినటువంటి వీడియో అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి